హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి రెసిపీస్. ఈరోజు మా వారు స్పెషల్గా చిల్లీ చికెన్ ప్రిపేర్ చేశారు. ఎలా ప్రిపేర్ చేశారో ఇప్పుడు చూద్దాము. దానికోసం ముందుగా ఒక బౌల్లో 300 గ్రాముల బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 ఎగ్ వైట్, 1 టీ స్పూన్ ఫుడ్ కలర్. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, అవసరం లేదు అనుకునే వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన ఉంచి స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి 1 టీ స్పూన్, అలాగే అల్లం ముక్కలు 1 టీ స్పూన్, 2 పచ్చిమిరపకాయలు, 1 కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని మరొకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 కప్పు క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన చికెన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ మనకు రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.